అందరికీ నమస్కారం. అమావాస్య రోజున పొరపాటును కూడా చేయకూడన పనులు అవేంటో ఈ వీడియోలో చూసేయండి. అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మనం చేయకూడన పనులు చేస్తే కనుక కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన దరిద్ర దేవత రాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తరువాత కూడా పడుకుంటే దరిద్రం పడుతుంది అని అంటారు పెద్దలు. ముఖ్యమైన ప్రయాణాలు పనులు చేయకూడదు, వాయిదా వేసుకోవడం మంచిది. అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, కటింగ్ గడ్డం గీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ అలా తీసుకుంటే అష్టదరిద్రం. దరిద్ర దేవత నుండి ఎవరూ కాపాడలేరు అని పెద్దలు అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు, కొత్త పనులు ప్రారంభించకూడదు. అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు, కానీ తలస్నానం చేస్తే మంచిది. అమావాస్య రోజు గోధుమలు కొనుగోలు చేయకూడదు, ఒకవేళ చేస్తే చెడు ప్రభావం ఉంటుందని అంటారు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా మంచిది కాదు. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం సమయంలో బయటకు తీసుకువెళ్ళకూడదు. అమావాస్య రోజు శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజు పితృదేవతలకు నమస్కరించుకుంటే అంతా మంచే జరుగుతుంది. అమావాస్య రోజు ఇంట్లో పూజ చేస్తే మంచిది, శుభఫలితాలను ఇస్తుంది. ఈ రోజున నూనె దానం చేయడం కూడా మంచిది, ఎందుకంటే శనిదేవుడితో అనుసంధానం కావున శనిదోష నివారణకు సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.